अंदर की नमस्कार इकड़ मन डीजीपी ऑफिस दर वीर महिला नायक अंदर इकड़कोचुन मुख्य पोदन पानी माल कुक पेरेना सिग्गोस्तुंदी कुक मुरिगिंदी ఎప్పుడూ వైసీపీ నాయకులు వైసీపీ గూండాలు ఏ విధంగా అయితే మొరుగుతాయో ఆ విధంగానే ఈ రోజు ఇంకొక ఊర కుక్క అరిచింది ట్వీట్ చేసి ప్రతిసారి కూడా మా నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు మొరుగుతారు ఇంటిగ్రిటీ మీద దెబ్బ కొడతారు పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడతారు నీకు ఎవరైతే మాట్లాడారో వీరారెడ్డి మీకు మీ ప్రత్యేకించి చెప్తాను తర్వాత మీ అధిపతి ఎవరైతున్నారో ఈ ముటాకోరు ఎవరున్నారో వాళ్ళకి కూడా సమాధానాలు నేను చెప్తాం ముఖ్యంగా ముందు నీకు చెప్తున్నా వీరారెడ్డి నీకు సత్తా ఉంటే పాలసీల మీద మాట్లాడు నీకు ఏదైనా విషయం ఉంటే చెప్పడానికి ముందుకి రా అంతే గాని ఆడవేళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మొరిగితే ఊరుకునేది లేదు ముఖ్యంగా మా అధ్యక్షులు పర్సనల్ లైఫ్ మీద మీరందరూ మొరిగారు కానీ ఇంకా చెప్పాలంటే ఆయన భార్య గురించి మీరు మాట్లాడింది ఒక నిజంగా నీతిమాలిన వెదవ నువ్వు నేను ప్రత్యేకించి చెప్పిన నీతిమాలిన వెదవగా మీరు మాట్లాడేది చాలా అసభ్యంగా ఉంది ఇది ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నావంటే నీ ఇంట్లో కూడా ఒక ఆడది ఉంటుంది నీ ఇంట్లో అమ్మ ఉంటుంది అక్క ఉంటుంది చెల్లి ఉంటుంది మేము మాట్లాడేంటి ఒక సెకండ్ పడుతుంది కానీ మా సంస్కారం అది నీకు నేర్పిన సంస్కారం అదేనా నీ తల్లి తండ్రులు నేర్పిన సంస్కారం అదేనా మేమందరం కూడా ఒక్కసారి మా పవన్ కళ్యాణ్ గారు పిలుపునిస్తే ఏమవుతుందో తెలుసా నువ్వు కనీసం నీ బూడిది కూడా కనీసం వెతుక్కోవడానికి కూడా దొరకదు ఆ విధంగా మేము విద్వంసం సృష్టించగలం కానీ మీ చట్టం మితిమీరి మేము చేయడంలా నువ్వు మితిమీరి చేస్తున్నావు నీకు అంతు ఆఖరికి వచ్చింది వినాశకాలే విపరీత బుద్ధి అన్నది ఈ రోజు చేసి చూపెడుతున్నారు మీరు నేను దానికి మంగళం పాడడానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఈ రోజు ను మితిమీరిపోయి ఏదైతే ట్వీట్ చేసావో దానికి సంబంధించి ఇమిడియట్ గా మీ డీజీపీ గారికి ఇస్తున్నా ఇచ్చా ఇస్తే సీసీకి ఇచ్చారు అన్నారు కాకపోతే సిగ్గుపడాల్సింది ఏంటంటే పోలీస్ అధికారి చట్టాన్ని లా అండ్ ఆర్డర్ ని కాపాడాల్సిన డీజీపీ గారు కూడా చాలా బాధ అనిపిస్తుంది మొహం చాటిస్తున్నారు ఎందుకంటే సీసీ లైట్ పెట్టుకొని లోపల పెట్టారు కానీ దాని మీద ఎటువంటి యాక్షన్ చేయరు కానీ మేము ఏం చేయాలో చేస్తాం ఎందుకంటే పెద్దవాళ్ళు అనుభవజ్ఞులు ఒక అధికారులు ఉన్నారని మీకు మేము వచ్చి ఇచ్చాము తప్ప మేము చేసుకోలేక కాదు మేము చట్టం పాటిస్తున్నాం మీరు కూడా ముందుకొచ్చి తీసుకునుంటే చాలా గౌరవంగా ఉండేది సీసీకి ఇచ్చి వచ్చాం మా బాధ్యతను నిర్వహించాం మీరు దీని మీద యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వైసీపీ వాళ్ళకి ఇప్పటివరకు మీరు కొమ్ము కాస్తుంది చాలా ఎక్కువ కనీసం సోషల్ మీడియాలో మీరు అదే జనసైనికుడు ఎవరో ఏదో మాట్లాడినా ఉట్టిగా కామన్ మ్యాన్ ఏదో మాట్లాడితే రాత్రి రాత్రి పట్టుకెళ్ళిపోతారే ఇలా మా ప్రెసిడెంట్ గారి మీద ఆయన భార్య మీద అన్నప్పుడు మీకు ఎక్కడికి చట్టాలు ఎక్కడికి వెళ్ళాయి అంటే బలహీనులకి బలంగా బలవంతులకి బలహీనంగా పనిచేస్తున్నాయి అది మీరు మళ్ళీ మళ్ళీ నిరూపిస్తున్నారు ఇది జనసేన తరపు నుంచి మీ అందరికి కూడా మేము వార్నింగ్ ఇస్తున్నాం పద్ధతిగా అంటే ఎవరికి వార్నింగ్ అంటే వైసీపీ నాయకులకి వైసీపీ లీడర్స్కి అలానే దీనికి ముఖ్య అంశం అసలు దీనికి మొరగడానికి కారణం ఏంటంటే ఇప్పుడు అసలు కథకి చెప్పుకుందాం దీనికి కారణం మా వారాహి ఎప్పుడైతే వచ్చిందో భయపడుతున్నారు నిమ్మకాయలు తొక్కినట్టుగా వైసీపీ నాయకుల తలలన్నీ కూడా నొక్కి పడేస్తాం ఇది మా జనసేన తరపు నుంచి వీరి మహిళల తరపు నుంచి మేము ఇస్తున్న పెద్ద వార్నింగ్ అనుకోండి ఎందుకంటే మీరు అన్యాయానికి మీరు పూర్తిగా పరిపూర్ణంగా మీరు పుష్కలంగా బలంగా బలిసారు మీకు మొత్తం ఆఖరికి విధ్వంసానికే మీరు ముందుకొచ్చారు మీకు మంగళహారతి ఇవ్వడానికే మా పవన్ కళ్యాణ్ గారు ఒక మొదటి విడత అయ్యేసరికి గట్టిగా 10 బహిరంగల సభ అయ్యేసరికి గుండె కొట్టుకుంటుందే 175 నియోజకవర్గాలు వస్తే మీరు అసలు ఉంటారా మీ అందరికి మేము నివాళులు అర్పించాలేమో అని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఆ పరిస్థితి మీకు వస్తుంది ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి తిన్నగా లేకపోతే అది ఎక్కడికి వెళ్తుందో మీ అందరికీ తెలుసు మా వీర మహిళలు చాలు మా నాయకులక్కర్లేదు మా వీర మహిళలు చాలు మేము గుణపాఠం చెప్పగలం పూర్తిగా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే సరే
లేదంటే మేమే దానికి తగ్గట్టు హోమ్ మినిస్టర్కి వెళ్తాం, వీలైతే గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి తర్వాత హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇది ఏ స్థాయికైనా ముందుకు తీసుకెళ్ళి తప్పకుండా దీనికి న్యాయం జరిగేటట్టు చూస్తాం. ఎవరైతే ఈ వీరారెడ్డి ఉన్నాడో ఆయన అరెస్ట్ చేయకపోతే ఊరుకునేది లేదు. ఆయన ఏ విధంగా ఆయన అకౌంట్సే కాదు అన్ని సోషల్ మీడియాలో ఎవరినైతే పెంచి పోషిస్తున్నారో సీఎం గారు ఈరోజు గత ఎలక్షన్స్లో చేసింది అదే, అది మాకు తెలియలేదు అప్పటికి, ఇప్పుడు తెలిసింది. వీళ్ళందరికీ కూడా గుణపాఠం చెప్పడం కాదు, వీళ్ళకి శాస్తి చెప్తాం. ఎందుకంటే వీళ్ళు పెంచి పోషించే ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, అలానే ముఖ్యంగా ఈ అన్నిటికంటే చెప్పాలంటే ఈ ముఠాకి ఎవరైతే పెద్దున్నారో ఆయన సీఎం మన జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా దీనికి ఆన్సర్ మేము చేసి చూపెడతాం. ఎందుకంటే ఈ దొంగల ముఠాకి ఈ నాయకులకి వైసీపీ గుండాలకి ఎవరైతే ఉన్నారో నాయకుడు ఆయన క్షమాపణ చెప్పేంత వరకు మేము ఊరుకునేది లేదు. దిస్ ఈజ్ డన్, తథ్యం తప్పకుండా చేసి తీరుతాం. ఇది మా జనసేన తరపు నుంచి, మా వీర మహిళల తరపు నుంచి మేము ఇస్తున్నది. గాజులు తొడుక్కున్నాం కానీ ఇవి మీకు ఏ విధంగా వెళ్తాయో చూపిస్తాం, అది చేసి చూపెడతాం. జై జనసేన. జై జనసేన. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. మా వారాహి మొదటి విడది యాత్ర చాలా సక్సెస్ఫుల్గా ఒక విజయపథంలోకి దూసుకువెళ్లడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర ద్వారా ఏదేని నియోజకవర్గంలోకి వెళ్తే ఆ నియోజకవర్గ శాసనసభ నేత యొక్క అక్రమాలన్నింటినీ కూడా బయటకు తీయడం వల్ల ఈ వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో విపరీతమైనటువంటి భయం పట్టుకుందండి. ప్రతి ఒక్కటి కూడా ఈ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళు భయపడుతున్నారు. మొన్న గనక కాకినాడ మీటింగ్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి యొక్క అవినీతి భాగోతానందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు బయట పెట్టారు. అట్ ద సేమ్ టైం ఈ వారాహి విజయయాత్ర ద్వారా ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక బ్రహ్మరథం పడుతున్నటువంటి తీరును చూసి, అలాగే ప్రభుత్వం పట్ల వస్తున్నటువంటి వ్యతిరేకతను చూసి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అడ్డుకోవాలో తెలియక ఆయన సంస్థాగతంగా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్కి ప్రభుత్వం వారి దగ్గర సమాధానాలు లేక పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల గురించి ఈ రోజున చాలా నీచాతి నీచంగా కొన్ని కథనాలు మీడియాలో కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, కొంతమంది యూట్యూబ్లో కావచ్చు, చాలా ఇష్టానుసారం కొన్ని కథనాలు ప్రసారం జరిపించారండి. మా వారాహి యాత్ర ఫస్ట్ విడత చాలా సక్సెస్ఫుల్గా గడిచిన తర్వాత గత వారం రోజులుగా పవన్ కళ్యాణ్ గారి యొక్క మూడవ భార్యకు కూడా విడాకులు ఇచ్చేశారు అని చెప్పేసి ఒక ఫిల్తీ కథనాన్ని వండి వార్చి మీడియాలో గత వారం రోజులుగా ప్రసారం చేశారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వారాహి మొదటి విడత యాత్ర సక్సెస్ఫుల్గా జరిగింది కాబట్టి జనసేన పార్టీ ఆఫీసులో కొన్ని పూజలు జరిపించి సతీ సమేతంగా ఉన్నటువంటి ఒక ఫోటోని బయటికి వచ్చిందో అప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం చేశారంటే అండి, పవన్ కళ్యాణ్ గారి యొక్క భార్య గురించి చాలా జుగుప్సాకరమైనటువంటి అసభ్యకరమైనటువంటి పదజాలంతో చాలా రకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ సోషల్ మీడియా పోస్టుల గురించి మొన్నటికి మొన్న మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ గారు విజయవాడ ఐలాపురం వేదికగా ఒక మీటింగ్ కండక్ట్ చేసి అఖిలపక్షం అన్నారండి మీటింగ్. అఖిలపక్షంలో ప్రతిపక్షాల వారు ఎవరికీ కూడా పిలుపు లేదు, జనసేన, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళెవరికీ పిలుపు లేదు. కేవలం ఆ రోజున అధికార పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలను ఆవిడ పిలిపించుకుని ముఖ్యమంత్రి గారి భార్య గురించో లేకపోతే వైఎస్ఆర్సీపీ మహిళా ఎమ్మెల్యేల గురించో ఎవరైనా గనక తప్పుడు పోస్టులు పెడితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఈ రోజున రాష్ట్రంలో భారతి రెడ్డి గారు మాత్రమే మహిళ, ఈ రోజున రాష్ట్రంలో మహిళ వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు మాత్రమే మనుషులా, మిగిలిన వాళ్ళు ఎవరు కారా? ఒక మహిళా కమిషన్ అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకి జవాబుదారుగా పనిచేయవలసిన సంస్థ, మహిళల హక్కులకే, మహిళల రక్షణకే పనిచేయాల్సిన సంస్థ. ఈ రోజున అధికార పార్టీకి కొమ్ము కాసి ఈ రోజున భారతీ రెడ్డి గారి మీద ఎవరో ఒకరిద్దరు రెండు పోస్టులు పెట్టారనగానే ఆవిడ మీటింగ్ కండక్ట్ చేసేసి అధికార పార్టీకి దాసోహం అన్నదో. మరి ఈ రోజున స్వయాన ఒక పార్టీకి చెందినటువంటి అధ్యక్షుడు ఆయన భార్య మీద ఇంత జుగుప్సాకరమైనటువంటి రీతిలో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మహిళా కమిషన్ ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో మేము కూడా చూస్తాం. మేము చెప్తున్నాం ఒకటే, పవన్ కళ్యాణ్ గారిని
दम्मे आये अड़े प्रश्न की सामधान चपंडी संस्थागत अंत गा व्यक्तिगत जीवाल కుటుంబ జీవితాలకో గనుక మీరు కనుక వస్తే ఇంతకు మించిన వినాశనం ఇంకొకటి ఉండదు దీనికి సంబంధించినటువంటి ఫలితాన్ని ఖచ్చితంగా మా జనసేన పార్టీ వేర మహిళలు మీకు చూపిస్తాం ఇది మీ పతనానికి నాందిగా మేము భావిస్తున్నాం ఈ రోజున ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక సామరస్యపూర్వకంగా మేము ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే కంప్లైంట్ తీసుకోవడానికి కూడా ఈ రోజు డీజీపీ గారు అవైలబుల్ లో లేరంటే ఎక్కడ ఉందండి ప్రజాస్వామ్యం అంటే ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ ఆడుస్తున్నటువంటి డ్రామా కాదా ఖచ్చితంగా ఈ రోజున వాళ్ళు భయపడి కంప్లైంట్ తీసుకోవడానికి కూడా నిరాకరించి సీసీ గారికి కంప్లైంట్ ఇచ్చొచ్చామంటే వారికి భయం ఏ రకంగా ఉందనేది అర్థమవుతోంది రేపు 9వ తారీఖు నుంచి రెండో విడత యాత్ర స్టార్ట్ అవుతోంది ఇక మళ్ళీ మొదలు వైఎస్ఆర్సీపీ గుండల్లో రైలు పరిగెడతాం ఖచ్చితంగా మా వారాహి విజయ యాత్ర ఈ వైఎస్ఆర్సీపీకి వీడ్కోలు యాత్ర చేసేదాకా మేమందరం కూడా శ్రమిస్తాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకొకటి పేపర్ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఒక సామెత ఉంది పూర్వంగా రాజు సరైనడైతే మంత్రి గాని ప్రజలు గాని అంటే సైనికులు గాని సరిగ్గా ఉంటారని ఇక్కడ రాజే అవినీతిపరుడు రాజే ఒక దిగజారుడు వ్యవహారాలు నడిపించే వ్యక్తి కాబట్టి ఇంకా సైనికులు అంతకన్నా గొప్పగా ఏముంటారని చెప్పని మనం అందరూ ఆలోచించుకోవచ్చు ఇక్కడ ఒకటే మేము అడుగుతున్నాము మొన్న కురుపం సభలో అమ్మఒడి కార్యక్రమంలో ఒక చిన్న పిల్లల దగ్గర ముఖ్యమంత్రి ఏం మాట్లాడాడు చిన్న పిల్లలు వాళ్ళంతా వాళ్ళ ముందు పెళ్ళాలు పెళ్ళిళ్ళు భార్యల గురించి మాట్లాడితే మరి అతను కిందన అతను ఫాలోయే వాళ్ళు ఇంతకన్నా గొప్పగా ఆలోచిస్తారా అంటే దీన్ని ప్రోత్సహించేదంతా ఎవరు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారే వీళ్ళందరిని ఎగదోస్తున్నారు మీరు ప్రతిపక్షాల మెప్పడండి మీ ఇష్టం వచ్చినట్టు చేయండి మేము అండగా ఉన్నాం మీకు అని చెప్పని ముఖ్యమంత్రి గారే సలహాలు సైగలు చేస్తున్నారు కాబట్టే వీళ్ళంతా ఇలా ప్రవర్తిస్తున్నారు లేదు అంటే ఈ రోజు వీళ్ళు ఇంత తెగిస్తున్నారు అంటే దానికి కారణం ఏంటి ఒక్కటే అడుగుతున్నాము 5 రూపీస్ పేటీఎం బ్యాచ్ అని చెప్పని ఒక నానుడిగా ఉంది మీరు డబ్బులు ఇచ్చి పెట్టుకోవాలేమో 5 రూపీస్ పేటీఎం బ్యాచ్ ని మీరు డబ్బులు ఇచ్చి పెట్టుకోవాలేమో కానీ ఒకసారి పవన్ కళ్యాణ్ గారు సైన్ చేస్తే కొన్ని కోట్ల మంది వాలంటీర్లుగా పనిచేసి మీ యొక్క బతుకులు మీ తాతల ముత్తాతల ఆల ముత్తాతల నుంచి కూడా బయటకు తీసుకొచ్చి ఒక్కొక్కరు తాట తీసే పరిస్థితి మా జనసైనికులకు ఉంటుంది అది దృష్టిలో పెట్టుకోండి ఒక్కటే మీరు విధానపరంగా మాట్లాడితే మా నోటికి సైలెన్సర్లు ఉంటాయి మీరు విధానం తప్పి ఇలా మాట్లాడితే మాత్రం మేము సైలెన్సర్లు తీసి మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఏదైతే వారాధి యాత్ర మొదటి విడత విజయం అయిందని చెప్పని మీకు నిద్ర పట్టక రాత్రులు కూడా పాపం భారతీ రెడ్డి గారిని చూసినా కూడా మీకు జగన్మోహన్ సారీ పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్నట్టున్నారు కాబట్టే ఇలాంటి చర్యలకు మీరు పాల్పడుతున్నట్టున్నారు ఆ విజయాత్రని మీరు జీర్ణించుకోలేక మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రాణాపం చేస్తే జనసేన అని ఒక అడిగి వెనక్కేస్తా అనుకుంటున్నారేమో మీరు ఎన్ని చేసినా ఎంత మీరు దిగజార్చాలని చూసినా అంతకన్నా 100 రెట్లు ముందుకు వచ్చి మీ అందరి మీ ఎవరైతే ఎవరెవరు గుట్లు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళ గుట్లు కూడా జనసేన దగ్గర ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడండి ఈ రోజు ఒక మహిళని అంత దారుణంగా కించపరిచేటట్టు మాట్లాడారంటే అసలు మీ సంస్కారాలు ఏంటి మీరు నిజంగా ఈ పోస్ట్ చూసి కొంతమంది అడిగారు నన్ను నాకు ఫోన్ చేశారు నిజంగా అతను వాళ్ళ ఒక్క తండ్రికే పుట్టాడా అని సారీ నేను ఈ మాట అంటున్నందుకు వాళ్ళు అడిగిన మాటలు అంటే ఒక సామాన్య ప్రజలు నా ఇంటి పక్కన ఉన్న చిన్న లేడీస్ అనేది అడిగిన మాటలు వాళ్ళకి రాజకీయాలు తెలియవు అయినా కూడా అంత మాటలు మాట్లాడారు అంటే మీరు ఏ స్థాయికి దిగజారిపోతున్నారు అనేది మీరు అర్థం చేసుకోండి మీరు ఇలాగే చేస్తే మేము ఇంతకన్నా దారుణంగా మాట్లాడతాము అలానే మీ ఈరోజు డీజీపీ గారికి వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చిన దానికి కారణం కూడా ఏంటంటే ఈ చర్యలు ఎక్కడ ఆపకపోతే లా అండ్ ఆర్డర్ దెబ్బతినే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు ఒక పార్టీ కొమ్ము కాయకుండా ఏదో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి కొమ్ము కాయకుండా మీరు వెంటనే చర్యలు తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇది ఇక్కడితో ఆగిద్ది ప్రశాంతంగా ఉంటుంది లేదు మేము విధానపరంగా మాట్లాడే వాళ్ళని అరెస్ట్ చేస్తాము ఇలాగ ఎన్ని చేసినా మహిళల్ని ఎంత అవమానించినా కూడా మేమేమీ మాట్లాడమంటే మాత్రం లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా దెబ్బతింటుంది దానికి కారణం డీజీపీ గారు అవుతారు అలానే మహిళా కమిషన్ గారి విషయంగా కూడా ఒకటి చెప్తాము మొన్న మేము వెళ్తే ఐలాపురం హోటల్కి కనీసం మా రిప్రజెంటేషన్ తీసుకోవడానికి కూడా ఆవిడ విముక్తి చూపించారు దేనికి ఆ రోజు మేము అడిగింది ఒకటే సోషల్ మీడియాలో అబ్యూజ్ గురవుతున్న మహిళల గురించి మీటింగ్ పెట్టామన్నప్పుడు అసలు సోషల్ మీడియాలో అబ్యూజ్ గురవుతుందే రాజకీయ పార్టీకి సంబంధించిన మహిళా నాయకురాళ్ళు అలాగే రాజకీయ పార్టీకి సంబంధించిన మహిళలు తప్పితే ఇంకొకరు ఎవరో గురవుతున్నారు గురైనప్పటికీ కూడా వీళ్ళు పడుతున్న ట్రోల్స్ ఇంకెవరూ పట్టలేదు కాబట్టి మా విన్నపాలు కూడా తీసుకోండి అంటే ఆవిడ మైక్ ఆఫ్ చేసేసి ఆ రిప్రజెంటేషన్ పక్కన పెట్టేసి చాలా దారుణంగా
వైసీపీ మహిళా కార్యకర్తగా ప్రవర్తించారు ఆడ ఒక కమిషన్ చైర్‌పర్సన్ గా ఉండి నిజంగా ఒక పిఆర్పీ లో మహిళా కార్యకర్త స్థాయి నుంచి ఆడ వాగ్దాటితో ఈ రోజు మహిళా కమిషన్ చైర్‌పర్సన్ అయినప్పటికి ఆ విలువ కాపాడుకోవాలి ఖచ్చితంగా మీరు ప్రజల కోసం పని చేయాలి పార్టీ కోసం కాదు పార్టీలో ఉన్నబట్టే మీకు అవకాశం ఇచ్చారు కానీ पार्टी कोसम का निष्पक्षपातंगा पनि चेयकुंडा चर्यलु चेस्ते खच्चितंगा प्रभुत्वानि कमीशनर उन्नप्पटिकी महिला वैसीपी महिला कार्यकर्ता काबट्टी प्रभुत्वं भू स्थापित अवडं खायं काबट्टी प्रति ओक्कलु वैसीपी नायकुलकी मुख्यमंत्री गारु कबड्डार इंकोकसारी इलांटि चर्यलु चेस्ते मात्रं कबड्डार वीर महिला विभागं नुंचि ఈ రోజు డీజీపీ ఆఫీస్ దగ్గరికి వచ్చి మేము వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే డీజీపీ గారు కూడా కలవని పరిస్థితి డీజీపీ గారు కూడా మరి వీర మహిళలు అంటే జనసేన పార్టీ అంటే ఆయనకి ఎంత వణుకో మరి ఇదొక్కటే ఉదాహరణ తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఏదైనా మాట్లాడితే ఈ చిన్న సముద్రం కాదు జల సముద్రం మొదలవుతదని చెప్పేసి ఈ మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు వాళ్ళ మీద ఎవరైనా మాట్లాడదల్చుకుంటే వాళ్ళ న్యాయలు తీయడానికి కూడా వీరారెడ్డి నీకు ఒకటే హెచ్చరిస్తున్నాం నీవు సోషల్ మీడియాలో ఉండి మాట్లాడడం కాదు నువ్వు రోడ్డు మీదకి రా నువ్వు దమ్ముంటే బయటికి రా నీ సంగతి ఏంటో తెలుసాం మేమందరం మహిళలమే నీ సంగతి ఏంటో తెలుసాం వాసిరెడ్డి పద్మ గారు మీరు మహిళ కాదా భారతిరెడ్డి గారు మహిళ కాదా జగన్ మోహన్ రెడ్డి గారు దీనికి మీరు తక్షణమే పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పి తీరాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఇక్కడ డీజీపీ ఆఫీస్ కి మూడింటికి వచ్చాం 5:30 అయిపోయింది అయినా సరే కూడా మా వినతి పత్రం తక్షణమే కంప్లైంట్ తీసుకోవాలి కంప్లైంట్ తీసుకొని మాకు తగిన క్షమాపణ చెప్పాలి ఇక ఇంతకు ముందు ఏమన్నా సోషల్ మీడియాలో జరుగుతే ఊరుకునే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ గారు ప్రజాదరణ పెరుగుతుందని వారాహి యాత్ర విజయవంతం అవుతుందని రెండో విడత రాబోతుందని చెప్పేసి ఇలాంటి కుక్కలు బయటికి వచ్చారు ఈ కుక్కలందరికీ చల్లపిల్లి బోన్లో వేసి కట్టేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నా నేనైతే వాసిరె రోజా గారు ఏమన్నారు గన్ను కంటే ముందు జగన్ వస్తాడని చెప్పేసి అన్నారు రోజా గారు ఎక్కడ జగన్ మోహన్ రెడ్డి నీ పరిపాలన మహిళలకి విలువ లేదు మహిళలకి రక్షణ లేదు నీకు ఇదే అంతిమ యాత్ర 24 లో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్లిపోతావు నీ పరిపాలనకి జన్మగీతం పాడి నిన్ను పాడి మోస్తారని చెప్పేసి హెచ్చరిస్తున్నా ఈ సభాముఖంగా మా వీర మహిళలందరం కలిసి మేమందరం కలిసి అవసరమైతే రాత్రి పగలు ఇక్కడ ధర్నా చేసినా సరే మాకు తిరిగి వినతి పత్రం మీద మాకు రెస్పాండ్ రాకపోతే మాకు సమాధానం రాకపోతే మా అధినేతకి సమాధానం క్షమాపణ కోరకపోతే మేము ఎంతకైనా కూడా ఉద్యమిస్తాం చెప్పేసి హెచ్చరిస్తున్నా మనసేన ఛానల్ ఫర్ పీపుల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ నాలుగు